पालमूरु जिल्लालो ओ माजी मंत्री भविष्यत्तु राजकीयालपै क्लारिटी कोच्चारु ए पार्टीलो चेरालन्न मेमांसकु चेक पेट्टारु पार्टी तो संबंधं लेकुंडा ఒంటరిగానే బరిలో దిగేందుకు వ్యూహం రచిస్తున్నారు గత ఎన్నికల్లో సిట్టింగ్ సీటుకు ఎసరు తెచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యేను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు కానీ కమ్మంలోని ఓ పొలిటికల్ ట్విస్ట్ ఆయనలో ఆశ్చర్యపింది అసలు మాజీ మంత్రి ఎవరు పాలమూరుకు కమ్మం పొలిటిక్స్ కు ఉన్న లింక్ ఏంటి असेंबली ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి బీఆర్ఎస్ లో టికెట్లపై అనుమానాలు ఉన్న నేతలు ముందుగానే అప్రమత్తం అవుతున్నారు ముఖ్యంగా సీనియర్ నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తును సెట్ చేసుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు తెలంగాణలోను అత్యంత కీలక నేతగా వ్యవహరించారు అయితే బీఆర్ఎస్ లో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో కలిసొచ్చే ఇతర అంశాలపై దృష్టి సారించారు దీనిలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఏ పార్టీతో సంబంధం లేకుండా సింహంపై సవారీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది సింహం అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్పై పోటీ చేయాలన్న సంకల్పంతో సర్వం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత 4 ఏళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్న ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడం సిట్టింగులకే మళ్ళీ టికెట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించడంతో జూపల్లి కృష్ణారావు ఆలోచనలో పడ్డారు ఈ క్రమంలోనే సింహంపై సవారీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే ఏడాది కాలంగా జూపల్లి కాంగ్రెస్ బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది ఆ కోణంలోనూ జూపల్లి పలుమార్లు క్యాడర్తో సమాలోచనలు జరిపారు అయినప్పటికీ గులాబీ బాస్ పిలుస్తారన్న ఆశ ఏదో కోణంలో ఉండి ఎటు అడుగులు వేయలేకపోయారు కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం జూపల్లిని నామమాత్రంగా కూడా పలకరించకపోవడం కొత్త నిర్ణయానికి కారణమవుతోంది దీంతో పాటు కొల్లాపూర్లో జూపల్లి వర్గీయులపై పోలీసులు అనుసరిస్తున్న తీరు కూడా ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది ఇకపై ఏ మాత్రం సహించకూడదని నిర్ణయించుకున్న జూపల్లి వేరే దారి చూసుకునే పనిలో పడ్డారు ఇదిలా ఉంటే జూపల్లిని ఆకర్షించేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి ఆ మేరకు జూపల్లి కూడా ఏ పార్టీ అయితే బాగుంటుందని అనుచరుల్లోనూ ప్రజల్లోనూ సర్వే చేయించారు అయితే గత 4 ఏళ్ల కాలంలో జూపల్లి కృష్ణారావుపై ప్రజల్లో సానుభూతి పెరిగిందని కొల్లాపూర్ రాజకీయ వర్గాలు టాక్ నడుస్తోంది జూపల్లికి సానుభూతి పెరిగినట్టు స్థానిక సంస్థల ఎన్నికలు కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో అధికార పార్టీని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరులను దాదాపు సగం స్థానాల్లో ఓడించి జూపల్లి సత్తా చాటుకున్నారు అయితే ఆ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పోటీ చేసినా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి దాంతో జూపల్లి కృష్ణారావు ఏదైనా పార్టీలో చేరడమా లేదా ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగడమా అన్న అంశాలపై అనుచరగణంతో లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ దూకుడు మీదున్న అధికారం చేజిక్కించుకునే విషయంలో క్లారిటీ లేదు ఒకవేళ కాంగ్రెస్ నుంచి గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాకుంటే ప్రజలకు సేవలు అందించడం కష్టమవుతుందని జూపల్లి భావిస్తున్నారు దాంతో పార్టీల అవసరం లేకుండానే 2004లో ఒంటరిగా పోటీ చేసినట్లే ఈసారి కూడా బరిలో దిగాలన్న నిర్ణయానికి వచ్చారు అందుకు అనుగుణంగానే జూపల్లి కార్యాచరణ అమలు చేస్తున్నారు కొల్లాపూర్ నుంచి పోటీ చేసి గెలిచి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో అనుసంధానంగా ఉండాలన్నది జూపల్లి ఆలోచన ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముందుగా అచ్చంపేటలో సమావేశం నిర్వహించారు కానీ ప్రస్తుతానికి అన్ని నియోజకవర్గాలు తిరగకుండా కేవలం కొల్లాపూర్పైనే దృష్టి సారించాలని డిసైడ్ అయ్యారు మరోవైపు జూపల్లి కృష్ణారావు వినూత్న రీతిలో కొల్లాపూర్ జనాల్లో తిరుగుతున్నారు 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ కోసం పోరాడడం మంత్రి పదవిని త్యజించడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 750 కిలోమీటర్ల మేర చేసిన పాదయాత్ర ప్రజలను ఉద్యమం వైపు మళ్లించేందుకు చేసిన కృషిని వివరిస్తూ 2023 క్యాలెండర్ను రూపొందించారు ఆ క్యాలెండర్ ప్రతి ఇంటికి చేరేలా ఆయనే స్వయంగా ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు
దీంతో పాటు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కొల్లాపూర్కు తెచ్చిన అభివృద్ధి పనులను ఎందుకు పెండింగ్ పెట్టారంటూ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని ప్రశ్నిస్తూ జూపల్లి కరపత్రాలు విడుదల చేయడం రాజకీయంగా హీట్ పెంచింది. ఇక ఓవైపు ప్రత్యేక నిర్ణయం తీసుకుని ప్రజల్లో తిరుగుతూ కూడా బీఆర్ఎస్ పై కాస్తో కూస్తూ జూపల్లి ఆశ పెట్టుకోవడం ఆసక్తిగా మారుతోంది. ఖమ్మం పాలిటిక్స్ తో జూపల్లిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇప్పటి వరకు దూరం పెట్టిన కేసీఆర్ ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న అంశంలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో జూపల్లిలో కొంత ఆశలు రేగాయి. తుమ్మలలాగే ఆయన్ను కూడా మళ్లీ పిలుస్తారన్న ఆశాభావంతో జూపల్లి అంతర్మదనంలో పడ్డారు. మొత్తంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తుపై గట్టిగానే దృష్టి సారించారు. నాలుగైదు ఆప్షన్లతో కూడిన రాజకీయం జోరుగా సాగిస్తున్నారు. అయితే తుమ్మల ఎపిసోడ్ తో కాస్త ఆశగా ఎదురు చూస్తున్న జూపల్లి చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.